హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇవాళ టీసీఎస్ కి యాంటీవైరస్ అన్ఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. ప్రస్తుతానికి నా పీసీలో డిఫాల్ట్ యాంటీవైరస్ కాకుండా వేరే యాంటీవైరస్ ఉంది, అది మెక్కెఫ్ యాంటీవైరస్. దీన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ విండోస్ నొక్కి ఇట్లా రీసెంట్లీ ఉండదు, సో లెటర్ ఎం దగ్గరికి వెళ్ళి మెక్కెఫ్ అని వస్తుంది. ఓకే, మెక్కెఫ్ యాంటీవైరస్ ఇక్కడ ఉంది, దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని ఒకటే ఉంటుంది. కొన్నిటికి ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో నేను వాళ్ళ కోసం ఇంకో మెథడ్ చెప్తున్నా. సో విండో ప్రెస్ చేసి యాప్స్ అని ఒకటే, యాప్స్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని దగ్గర ఓపెన్ చేస్తే ఇక్కడ మన మొబైల్లో యాప్స్ ఎలా కనిపిస్తాయో ఇక్కడ అలా కనిపిస్తాయి మనకి. సో మన యాంటీవైరస్ మెక్కెఫే కాబట్టి ఎం లెటర్ దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇక్కడ మెక్కెఫ్ యాంటీవైరస్ ఉంది, దీని దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే, సారీ లెఫ్ట్ క్లిక్ ఇస్తే మనకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. దీని అన్ఇన్స్టాల్ మెను నొక్కితే ఇక్కడ ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది. దీని అన్ఇన్స్టాల్ చేస్తే మనకి అన్ఇన్స్టాల్ చేయాలా వద్దా అని అడుగుద్ది. సో దీన్ని మనం అన్ఇన్స్టాల్ చేస్తాక ఎస్ అని నొక్కుతాం. సో అది ఇప్పుడు అన్ఇన్స్టాల్ అవుతుంది. యా మనకి అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేస్తాం, సేమ్ పీసీలో అంతే, బట్ ఇక్కడ మన మౌస్తో కంట్రోల్ చేస్తాం. సో ఇక్కడ మనకి మెక్కెఫే అనేది లేదు. సో మన ఒక యాంటీవైరస్ అన్ఇన్స్టాల్ చేసేసాం, బట్ మన విండోస్లో డిఫాల్ట్గా ఒక యాంటీవైరస్ ఉంటుంది, దాన్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. ఇక్కడ విండోస్ నొక్కి సెట్టింగ్స్కి వెళ్తే మనకి ఇక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ కనిపిస్తుంది. దీని మీద నొక్కితే ఇక్కడ విండోస్ సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని లోపలికి వెళ్తే ఇక్కడ ఇలా కొన్ని చూపిస్తుంది. ఇది ఫైర్ వాల్. మెయిన్గా మనం ఆపాల్సింది విండోస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్. దీన్ని ఎలా స్టాప్ చేయాలి ఇప్పుడు చూద్దాం. దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే మనకు ఒక విండో పాపప్ అవుద్ది, దీని మీద మ్యాక్సిమైజ్ చేసుకుందాం. మనం ఇక్కడ వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్, దీంట్లో మేనేజ్ సెట్టింగ్స్ నొక్కి రియల్ టైమ్ ప్రొటెక్షన్, దీన్ని ఆఫ్ చేయాలి. ఏది ఆఫ్ చేసినా చేయకపోయినా పర్లేదు, దీన్ని మాత్రం కంపల్సరీ ఆఫ్ చేయాలి. ఎస్, దీన్ని ఒకటి ఆఫ్ చేస్తే చాలు, ఇంకేం అన్ఇన్స్టాల్ చేయకలొచ్చు. సో ఇక్కడ మనం చూపించింది ఇవి కూడా చేయొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ డిస్మిస్ నొక్కితే సరిపోతుంది. ఇది ఇంకింతే, యాంటీవైరస్ అన్ఇన్స్టాల్ చేస్తాం.